మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిళ్ళ కావచ్చు, లేకపోతే పంప్ హౌజుల విషయంలో కావచ్చు, చాలా విషయాలలో మనం చర్చించుకుందాం. చూసి వచ్చి ఈ సభలో వాస్తవాల ప్రాతిపదికన చర్చ జరపాలి అని తమరి అనుమతితోటి మనం నిర్ణయం తీసుకున్నాం. వాస్తవంగా ఈ రైతుల పట్ల, తెలంగాణ సమాజం పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ ఆహ్వానాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టులను పరిశీలించి అక్కడ జరిగిన నష్టాన్ని, రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకొని ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించే అవకాశం ఉండే. రాకపోను కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు, ఈ తప్పుకు కొత్తగొచ్చిన వాళ్ళే బాధ్యత అయినట్టు, అదేవిధంగా పదే పదే భాష గురించి, మాటల గురించి మీరు ఇట్లా అంటుండ్రు, మీరు అట్లా అంటుండ్రు, మమ్మల్ని గౌరవిస్తలేరు అని ఏదైతే చర్చ జరుగుతుందో, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష? ఏం బీకనిక పోయినరని అడుగుతాడా అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజలు నీ ప్యాంటు ఊడవిక్కురు, ఉన్న అంగీ చొక్కా కూడా ఊడవిక్కాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడవీకిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్కబోర్లు వాడితే పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినామని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినామని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? ఈరోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు మేడిగడ్డ మేడి పండులాక పుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా, చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష? ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమనుండ్రి. ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో, అన్నారంలో నుంచి సుందిళ్ళలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమనుండ్రు అధ్యక్ష.